భక్తులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గంగాధర క్షేత్రంలో అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి ఉత్సవాలు జరిగాయి. ఈ యొక్క ఉత్సవాలు దామోదర శర్మ కుమారుడు నాగరాజ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి నాగరాజు శర్మ గారు చాలా చక్కగా వివరించారు. భక్తులందరూ కూడా దీపాలను వెలిగించి కార్తీక పౌర్ణమి ఉత్సవాలని నిర్వహించారు. ఇప్పుడు కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి నాగరాజు శర్మ గారి యొక్క మాటల్లో మనము విందాం. అందరికీ నమస్కారపూర్వక ఆశీర్వచనాలు. మన ఊరు మన గుడి శ్రీ గంగాధర క్షేత్రం ఇల్లంతకుంట మండలం కేంద్రంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సహస్ర దీపాలంకరణ అనేటువంటి కార్యక్రమం అందరము కలిసికట్టుగా నిర్వహించుకున్నాము. అన్ని మాసాల్లో కంటే కార్తీక మాసం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి మాసము. ఈ కార్తీక మాసంలో అగ్నిర్నఃపాత కృత్తికా నక్షత్రం దేవమింద్రియం. పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం అనేటువంటిది ఉంటుంది. కృత్తికా నక్షత్రం అనేటువంటిది అగ్ని నక్షత్రం. సహజంగా శరదృతువు నుంచి విపరీతమైనటువంటి చలిగాలుడు చలి అనేటువంటిది ప్రారంభమవుతుంది. అందుకనే భగవంతుడు మానవాళి మొత్తం కూడా వేడి అయి ఉండి చలికి తట్టుకునేటట్టుగా మనం వేడి సాధించాలి. అందుకని చెప్పి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చేయడము చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రము. ఈ కార్తీక మాసంలో రోజు ఒక దానం అనేటువంటిది చేయడము, అందులో దీపదానం చాలా విశేషము. కార్తీక దామోదర ప్రీత్యర్థం దీపదానాన్ని కరిష్యే. దామోదరుడికి దీపం అంటే చాలా సాధ్యం త్రివ్యక్తి సంయుక్తం అన్యనాయోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతమిరాపహ. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనేటువంటిది అనుకుంటూ ఉంటాం మనం. ప్రకాశవంతమైనటువంటిది దీపం మనకి జ్ఞానాన్ని మేధస్సుని ఇచ్చేటువంటిది. తేజస్సు శక్తి వెలుతురు, వెలుతురు ఉంటేనే ఏదైనా కనబడుతుంది, వెలుతురు లేకపోతే ఏదీ కనబడదు. అలా మనకందరికీ కూడా జ్ఞానాన్ని మోక్షాన్ని ఇచ్చేటువంటిది దీపారాధన. కాబట్టి ఈ కార్తీక మాసంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దీపాన్ని వెలిగించి ఎక్కడ వెలిగించాలి, దైవ సన్నిధిలో విష్ణువాలయము శివాలయము ఇంట్లో కూడా. భగవంతుడు అనేటువంటి వాడు సర్వాంతరయామి, మంచి మనసుతో ఎక్కడ చూసినా కూడా భగవంతుడే కనబడతాడు. కాబట్టి దీపారాధన అనేటువంటిది ఎక్కడైనా చేయొచ్చు, ఇంట్లో చేయొచ్చు, బయట చేయొచ్చు, దేవాలయంలో చేయొచ్చు, చేయడం ముఖ్యం. కాబట్టి ఈ కార్తీక మాసం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి మాసం. శివుణ్ణి శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివుడికి విష్ణువుకి ఎటువంటి భేదం లేదు. ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా సామూహికంగా ఈరోజు ఇక్కడే పొద్దున పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతం కూడా నిర్వహించాము. అలా శివకేశవులకు అనేటువంటి భేదం అనేటువంటిది లేదు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఇద్దరిని శివకేశవులు ఇద్దరిని కూడా సేవ చేసేటువంటి మాసం కార్తీక మాసం. కాబట్టి విశేషమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. అందరూ కూడా 24 గంటల్లో కనీసం 2 నిమిషాలు మాత్రం తప్పకుండా దైవ సేవలో ఉండడం ఉత్తమం. సర్వే జన సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహారేవ. హర ఏడుగొండలవాడ వెంకటరమణ గోవిందా.